కరోనా కష్టకాలంలో వచ్చిన ఒక ఐడియా తమ జీవితాన్ని మార్చేసింది. కోవిడ్ తో ఉద్యోగం కోల్పోయి ఇబ్బందులు పడ్డ ఆ కుటుంబం 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. అంతే కాదు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకానికి చెక్ పెట్టారు. ప్లాస్టిక్ వాడకం నిషేధం ఉన్న సిద్దిపేట జిల్లాలో పండుగలు ఫంక్షన్లు ఏ కార్యక్రమమైనా ఇప్పుడు వారి ప్రొడక్ట్ ఉండాల్సిందే. అరికాకుల ప్లేట్స్ తయారుతూ ఉపాధి పొందుతున్న ఒక కుటుంబంపై ప్రత్యేక కథనం మీకోసం. అరికే ఆకులతో ప్లేట్స్ వినడానికి కొత్తగా అనిపించిన ఇదే బెస్ట్. పేపర్ ప్లాస్టిక్ ప్లేట్స్ కంటే ఈ అరికే ఆకులే ఎంతో మేలు. వీటిని తయారు చేస్తూ 10 మందికి ఉపాధి కల్పిస్తోంది ఓ కుటుంబం. సిద్దిపేట జిల్లా రంగాదాంపల్లెకు చెందిన మల్లేశం కుటుంబం బిజినెస్ ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది. అంతేకాదు పర్యావరణ రక్షణకు తమ వంతు కృషి చేస్తున్నారు. కరోనా కంటే ముందు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు మల్లేశం. అయితే కోవిడ్ విజృంభణతో ఉద్యోగం కోల్పోయాడు. దాంతో ఇబ్బందులు తలెత్తాయి. బిజినెస్ చేయాలనే ఆలోచనతో అరికే ఆకులతో ప్లేట్స్ తయారీ గురించి తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో బిజినెస్ మ్యాన్ గా మారాడు. అరికే ఆకు గురించి రీసెర్చ్ చేస్తుంటూ ఉంటే కర్ణాటకలో ఎక్కువ దొరుకుతుందని మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం. అక్కడ పోయి అక్కడ కూడా సర్చింగ్ చేసి కర్ణాటక నుండి ఆకు తెప్పేయడం జరిగింది. దాని ద్వారా బిజినెస్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన మూమెంట్లు ఏంటంటే ప్లాస్టిక్ నిషేధం సిద్దిపేటలో గట్టిగానే ఉంది. అదే టైంలో హరీశ్రావు గారి సహకారం కూడా కోరినాం. మున్సిపల్ వాళ్ళకు కూడా చెప్పిండు. మాకైతే 4 రూపాయల వరకు ఖర్చు వస్తుందండి ఒక ప్లేట్ తయారు కావడానికి. మేము 5 నుండి 6 రూపాయలు కరెంటు బిల్లు ఇవి అన్నీ కలుపుకొని 6 రూపాయల వరకు మార్కెట్ ఇస్తున్నాము. కుటీర పరిశ్రమను మొదలు పెట్టిన మల్లేశం కుటుంబం మొదటగా ఒక మెషిన్ తో మొదలు పెట్టి తక్కువ టైంలోనే 3 మెషిన్లు కొనుగోలు చేశారు. ప్లేట్స్, కప్స్, వివిధ రకాల మోడల్స్ తయారు చేస్తున్నారు. ఈ ప్లేట్స్ కోసం ఎటువంటి రసాయనాలు వాడరు. ప్రకృతిలో లభించే అరికే ఆకుతోనే వీటిని తయారు చేస్తున్నామని చెప్తున్నారు నిర్వాహకులు. ఈ ఆకులు కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ ప్లేట్స్ తో పర్యావరణానికి ముప్పు ఉండదని, ప్లాస్టిక్ కంటే వీటి వాడకం ఎంతో మేలు అంటున్నారు. 90 రోజుల్లో మట్టిలో కలిసిపోతుందని, పర్యావరణానికి ముప్పు ఉండదంటున్నారు. బయోడిగ్రేడబుల్, ఐ మీన్ ఎకో ఫ్రెండ్లీ. ఎన్ని డేస్ లో అంటే 3 మంత్స్, మినిమం 3 మంత్స్ లో ఇది డిగ్రేడ్ అయిపోతుంది. ఐ మీన్ భూమిలో కలిసిపోతుంది 90 డేస్ లో. సో ఇది ఏదో బాగుంది కదా. ఐ మీన్ కంప్లీట్లీ నాచురల్, మనకేం కెమికల్స్ ఉండవు. సో ఈ లీఫ్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనే థాట్ లో బిజినెస్ మేము పెట్టాము. అండ్ ఫైనల్లీ మెషిన్స్ అవన్నీ ఇంకా మేము తెచ్చుకున్నాక ప్లేట్స్ తయారు చేయడం మొదలు పెట్టాము. ప్లేట్స్ కూడా సైజెస్ ఉంటాయి. ప్రస్తుతానికి సిద్దిపేటలో పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ఇక సూర్యాపేట, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ప్లేట్స్ సరఫరా చేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో తమ ప్రాంతంలో మరికొంతమందికి దీని ద్వారా ఉపాధి కల్పిస్తామంటోంది మల్లేశం కుటుంబం.